దిస్ ఇస్ రోహిణి. హాయ్, నేను మీ సునంద. గుర్తుపట్టారంటావా? పట్టే ఉంటారులే. పడతారులే మనోళ్ళే. ఏదో సో ఎలా ఉన్నారు అందరూ? వాళ్ళు బాగానే ఉంటారు కానీ సో మేము ఎలా ఉన్నాం, ఇప్పటివరకు ఎలా ఉన్నాం, అలా అని మా గురించి కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాం. ఎస్, రెడీ? రెడీ. నేనైతే వైజాగ్ నుంచి బస్సులో వచ్చా. నిన్ను ఎలా ఎక్కొచ్చామని అడగలేదు. జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? అర్థమైంది. ఏదో కొంచెం అట్లా అట్లా హాస్యం ఎట్లా పండించుకోవాలి. ఓకే, చెప్పేస్తున్నా. నేను బీటెక్ ఫినిష్ అవ్వగానే కోచింగ్ కోసం అని వచ్చాను ఇక్కడికి. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, సో మొత్తం స్టోరీ చెప్పకుండా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా. కోచింగ్ కోసం అని వచ్చి దూరదర్శన్ ద్వారా అలా 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 ట్రయల్స్లో ఉండి 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 నాకు ద బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన రసూల్ గారు, కొంచెం ఇష్టం కోచింగ్ కష్టం ద్వారా మీ అందరికీ పరిచయమయ్యాను. ఇదే నా స్మాల్ జర్నీ. మరి ఎక్కువ కష్టపడలేదు నేను, ఆబ్వియస్గా చెప్పాలంటే. సునంద, ఏం లేదు, జస్ట్ డాన్స్ ద్వారా అలా నా కెరియర్ స్టార్ట్ అయింది. తర్వాత అనుకోకుండా నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చాను, సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. మీరు నన్ను ఆదరిస్తున్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనేది ఆ ప్రాజెక్ట్ని ఏ ప్రాజెక్ట్ ఇప్పటివరకు అయితే నేను క్రాస్ చేసేలాగా చేయలేదు. మిగతావన్నీ నార్మల్ లైక్ పోలీస్ క్యారెక్టర్గా నార్మల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఫుల్ కామెడీ కదా. ఇంకా దాన్ని బీట్ చేసే ప్రాజెక్ట్ అయితే ఇప్పటికీ చేయలేదు. దట్ ఈస్ మై బెస్ట్ అనమాట. సో దాని తర్వాత చేశాను కానీ ఆ సీరియల్ చేసినంత సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ ఇప్పుడు కూడా అంత పేరు పేరు కానీ లైక్ ఫేమ్లో కానీ క్యారెక్టరైజేషన్లో కానీ నాకైతే బాగా నచ్చింది అదే. దాని తర్వాత కొన్ని కొన్ని చేశాను. ఇప్పుడు లాంగ్ గ్యాప్, చాలా గ్యాప్ తీసుకున్నా. మంచి క్యారెక్టర్ మళ్ళీ అలాంటిది వస్తే చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. చెప్పాలి మేట చూస్తున్నావు. ఏం మారలేదు, సేమ్ వాయిస్. అది సతీష్ అన్న బాగా చేసేవాడు. సతీష్ బాగా చేస్తాడు. అసలు ఏంది మే నీ రచ్చ, ఏంది మా అట్ట అంటావు? నీకోసం నేను నాస్టా చేసుకొని వస్తాను. ఖాళీ ప్లేట్. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఒక ఈటీవీ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేశాను. అది పాజిటివ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత నాకు నెగిటివ్ క్యారెక్టర్ అనేది ఆపర్చునిటీ వచ్చింది. చాలా పెద్ద పేరు తీసుకొచ్చి నాకు ఒక లాంగ్ బ్రేక్ ఇచ్చిన ప్రాజెక్ట్ అది. అండ్ వన్ థింగ్ నాకు గుర్తుంది, నేను అప్పటికే వేరే సీరియల్ చేస్తున్నా పక్కింట్లో. పక్కింట్లో ఇవిడు ఉంది, విండోలో చూసి ఎవర్రా ఈ పిల్ల, కసక్కుమనుంది కసక్కుమనుంది ఎవరు ఈ పిల్ల అని చూస్తే గోకులంలో సీతలో అమ్మాయి హీరోయిన్ గా చేస్తుంది. అమ్మాయి అప్పటికీ సీరియల్లో ఫేమస్ కాదు, నేను కొంచెం వెల్ నోన్ ఆర్టిస్ట్ అనమాట. ఇట్లా చూసాను ఎవరి అమ్మాయి కొత్త అమ్మనంది ఏ హాయ్ హాయ్ అంతే. అది నా ఫస్ట్ ఫోటో కూడా ఉంటారు మేము కలిసినప్పుడు. సో అలా తిండి నేను ఫస్ట్ టైం మీట్ అయ్యాను. అండ్ ముద్ద మందరం ప్రాజెక్ట్ వచ్చేసరికి నెగిటివ్కి చాలా ఇంపాక్ట్ పడింది. జనాలు త్వరగా దానికి రికగ్నైజ్ చేశారు, తిట్టుకున్నారు నన్ను మొహం మీద. మామూలుగా కాదు, కలిసిన నేను కలిసినా కూడా రోడ్డు మీద తిట్టేటట్టు అలా అయిపోయాను. మంచి పేరు వచ్చింది. అండ్ అందులో డైలాగ్ అంటే అసలు పార్వతి అంటే చాలు. అది జనాలు అలా ఉంటారు. అవునా, వస్తే పార్వతి అమ్మో నాకు భయమేస్తుంది చిన్నపిల్లడానికి. ఈమె విలన్ లా బల్లే యాక్ట్ చేస్తుంది తెలుసా? అదే నేనైతేనే వస్తే పార్వతి నాగిరి. ఆబ్వియస్గా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు డిఫికల్టీస్ అంటే బోల్డ్ ఉంటాయి. అలా కొన్ని కొన్ని ఆఫీసులకు వెళ్ళినప్పుడు, అన్ని ఆఫీసుల్లో బ్యాడ్గా లేరు, చిన్న చిన్న ఆఫీసులో ఒక 2-3 ఆఫీసెస్లో నేను ఫేస్ చేస్తా. నీకు ఛాన్స్ ఇస్తే నాకేంటి, ఏమి ఇస్తారండి ఛాన్స్ ఇస్తే? మన దగ్గర టాలెంట్ ఉంటే ఛాన్స్ ఇస్తారు, లేదంటే ముసుగు కూర్చోవాలి అంతే. నాకేంటి నాకేంటంటే ఏమి ఇస్తాం? అలా అడగకూడదు, కరెక్ట్ కాదు. ఇప్పుడు అట్లా లేదని నా అభిప్రాయం. నేను ఇప్పుడు తర్వాత సో అప్పట్లో ఏదో కొంచెం మతిస్థిమితం లేని వాళ్ళు మైండ్ సరిగ్గా పనిచేయలేదని నన్ను అడిగారు. వాళ్ళు కూడా తెలిసిందిలేండి, నేను కొంచెం బుద్ధి చెప్పాను వాళ్ళకి. సీరియల్ ఇండస్ట్రీలో అయితే నేను ఏది ఫేస్ చేయలేదు ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ. ఎందుకంటే నేను ఆడిషన్ ఇచ్చింది ఒక్కసారి కాకినాడలో ఇచ్చాను ఫస్ట్ సీరియల్కి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడ ఆడిషన్ అవ్వలేదు, నన్ను చూసి ప్రతి సీరియల్ తీసుకున్నాను. నేను ఫేస్ అయింది సినిమా ట్రయల్స్లో ఉన్నప్పుడు, మా మమ్మీకి తెలియకుండా నన్ను వేరే రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడడం. సో అలా బిహేవ్ చేసేసరికి ఒకరోజు ఒకరిని కొట్టాను కూడా అని అది మమ్మీకి తెలుసు. అలాంటివన్నీ ఫేస్ అలాంటి ఏదో కంపల్సరీ ఉంటారు, అవైతే ఫేస్ చేసాం కొన్ని కొన్ని. ఇండస్ట్రీ వైజ్గా అయితే నాకు బ్యాక్ బోన్ కానీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ అనేది కూడా ఏం లేదు.
సో ఫైనల్గా అంటే నా గురించి చెప్పాను, బట్ నేనైతే ఏదైతే చెప్పాలనుకుంటున్నాను లైక్ సొసైటీలో ఎలాంటి చేంజెస్ ఉండాలి ఎలా ఉండాలి అనేది, అయితే ఫస్ట్ మనం ఆలోచించే విధానం. ఓ కొత్త కొత్త రూల్స్ పెట్టేసి చేంజ్ చేసేసి ఇవన్నీ చేయకర్లేదు. ఉన్న రూల్స్ని ఇప్పుడు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు రూల్సే పాటించకుండా ఏమీ చేయకుండా కొత్త రూల్స్ పెడితే పీకేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఏమీ చేయలేరు. మీరు ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ లైన్లో వెళ్ళండి, ఈ లైన్లో వెళ్ళండి. ఎక్కడ ఇప్పుడు ట్రాఫిక్ చూసుకోండి, లెఫ్ట్ నుంచి ఒకటి వస్తాడు, రైట్ నుంచి ఒకటి వస్తాడు, మధ్యలో ఎక్కడికి వెళ్ళాలి? ట్రాఫిక్ అయినా ఏదైనా మీరు ఫస్ట్ పెట్టిన రూల్స్ని ఫాలో అయిన తర్వాత మాకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నెక్స్ట్ ఇవి కావాలి అవి కానీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు పెట్టిన కంప్లీట్గా ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడున్న లైఫ్ లైనే మంచిగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి, టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ వేలోనే ఉంటుంది. బిజినెస్ ఒక బిజినెస్ చేసే థాట్లోనే ఉంటున్నారు తప్ప కమర్షియల్గా ఆలోచిస్తున్నారు తప్ప దేవుణ్ణి మనస్ఫూర్తిగా చూసి దండం పెట్టుకోవడానికి కూడా లేదు. బికాస్ 500 ఇస్తే దగ్గరగా చూడొచ్చంట, ఇంకో 200 ఇస్తే కొంచెం దూరం నుంచి చూడొచ్చు, 100 ఇస్తే అసలు దేవుడు ఇలా ఉంటాడా అని కనిపిస్తుంది. ఏమి ఇవ్వకపోతే దేవుడు చూడడానికి అవ్వదు. సో ఇట్లాంటివన్నీ తీసేసి అందరినీ సమానంగా దేవుడి దగ్గరికి వెళ్ళామంటే మనశ్శాంతిగా మనం ఆయన కోసం అంత దూరం వెళ్తున్నాం, మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నావా, మన మరో వాళ్ళతో చెప్పుకున్నావా, మనశ్శాంతికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేలా ఉండాలి. సో ఓ ఎక్కువ చేంజెస్ వద్దు, ఉన్న వాటిని జాగ్రత్తగా పాటించి ఫస్ట్ అయితే ఆ గుడి బిజినెస్లా కాకుండా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనశ్శాంతిగా తిరిగి వచ్చాము అన్నట్టుగా మారిస్తే ఐ వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు విఐపీస్ ఉంటారు, నార్మల్ ఉంటారు, మీడియం ఉంటారు, పూర్ రిచ్ అన్నీ బాగానే ఉంటాయి, అవి బయట అంతా చెల్లుతుంది. గుడిలో దేవుడి దగ్గర కూడా మీరు భేదాలు చూపిస్తే ఎలా అండి? అంటే అక్కడ కూడా రిచ్ పూర్ లేదా విఐపీవి ఓకే డబ్బులు ఇస్తున్నారు మీరు చూపిస్తున్నారు, అక్కడ రూల్స్. టికెట్ కొనే దగ్గర ఒక రోజు నేను శ్రీశైలం వెళ్ళాను, శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఇదే జూన్23 లాస్ట్ ఇయర్ వెళ్ళాను. టికెట్ కొనుక్కుందని వెళ్ళినప్పుడు నాకు చున్నీ లేదు, చుడీదార్ మొత్తం లూజ్ వేసుకున్నాను, జడ వేసుకున్నాను, చున్నీ లేకపోతే టికెట్ ఇచ్చేవాడు, చున్నీ లేకపోతే లోపల పంపించరు. దేవుడు ఏమైనా పాయింట్అవుట్ చేస్తాడండి నువ్వు చున్నీ వేసుకునే లోపలికి రావద్దని, అది రూలా? బట్టలు ఒంటి నిండా అయితే వేసుకున్నాను కదా, నీకు చున్నీ లేకపోతే నువ్వేం చూస్తావు? అంటే నువ్వు కామంగా ఆలోచిస్తున్నావు కానీ అక్కడ దేవుడు అయితే కామంగా లేడు కదా, కరెక్టా రాంగా నేను చెప్పేది? అయితే చున్నీ కొనుక్కుంటే కానీ వాడు లోపల పంపించలేదు. అది ఒక స్కార్ఫ్ నువ్వు 100 రూపీస్ పెట్టి కొనాలి, బిజినెస్ అది వాడికి. నీకు టికెట్ 500 విఐపీ టికెట్, మళ్ళీ నీకు అక్కడ చున్నీకి 100 రూపాయలు. అంటే నువ్వు ప్రతి చీప్ చీప్గా తయారవుతున్నారు. హిందువులు ముస్లింలను కొట్టుకుంటున్నారే, చిన్న చిన్న టాపిక్ తీసుకొని డిబేట్లు కూర్చుంటున్నారు వెళ్ళి న్యూస్ల్లో. నేను రీసెంట్గా కూడా ఏదో డిబేట్ చూస్తున్నా, ఒక చిన్న టాపిక్ తీసుకొని డిబేట్ కూర్చుంటున్నారు అందరూ మా హిందువుని అవమానించారని. హిందువులను అవమానించడం కాదండి, ఫస్ట్ మన హిందువుని హిందువులే రెస్పెక్ట్ చేసుకోము. వెళ్ళి ప్రతి గుళ్ళోని కమర్షియల్ అయిపోతున్నారు, తిండి దగ్గర కమర్షియల్ అయిపోతున్నారు. ఆఖరికి ఎలా చెప్పాలి, దగ్గర నుంచి చూడడానికి ఒక డబ్బులు, ఇప్పుడు రోహిణి చెప్పిన పాయింట్ కరెక్టే, దగ్గర నుంచి చూడడానికి ఒక డబ్బులు, దూరం నుంచి చూడడానికి ఒక డబ్బులు. ఇప్పుడు ఎలా అంటే విఐపీ వస్తే మిగతా జనాలు ఆపేస్తారు, విఐపీ వస్తే మిగతా జనాలు ఆపేసి ఫస్ట్ వాళ్ళు పని చేయించుకొని వాళ్ళు వెళ్ళిపోయాక మమ్మల్ని రిలీజ్ చేస్తారు. ఇది అంతే నార్మల్ ఆడియన్గానే మేము మాట్లాడుతున్నాం, ఇప్పుడు మేము ఏదో సెలబ్రిటీ అని మాట్లాడలేదు, నార్మల్ ఆడియన్గా మీ అందరి పాయింట్ ఆఫ్ వ్యూ అని మాట్లాడుతున్నాం. విఐపీ వస్తే ఒక రూల్, మనం వెళ్తే ఒక రూల్, అలా కాదు. కనీసం దేవుడి దగ్గరైనా ప్రశాంతంగా మనుషుల్ని ఈక్వల్గా ట్రీట్ చేయండి. నేను అంతే చేంజ్, ఇంకే చేంజ్ ఓవర్స్ చేసుకొని ఇక్కడ ఏం లేదు, ఉన్న చేంజ్ ఓవర్స్ని మనం రెస్పెక్ట్ చేసి ఫాలో అయితే చాలు. మేము వెళ్తూ ఉంటే ఒకడు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇలా ఇలా తిరిగి వెళ్తారు ముగ్గురు, అప్పుడు పోలీసులు ఏం పట్టుకోరు, ఎందుకంటే అప్పుడు పోలీసులు ఉండరు కరెక్ట్గా ఎవిడెన్స్, సీఎం క్యాన్వే వెళ్తుంది అలాంటప్పుడు మొత్తం పోలీసులు ఉంటారు. ఎక్కడ మేము చూడండి, మేము ఏదో తెలుసుకోకుండా మాట్లాడలేదు, ఒరిజినల్ గా చూసాం, ఎందుకంటే డైలీ అదే రూట్లో వెళ్తాం, ఎప్పుడు పోలీసులు ఉండరు, ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్. నిన్న ఈవినింగ్ కదా నీకు ఇన్సిడెంట్ చెప్పాను, ఎప్పుడు ఉండే పోలీసులు ఆ జంక్షన్ ఆ ప్లేస్ లో సిగ్నల్ పాయింట్ లో. నేను పోలీసులను చూసి నేను వెంటనే అన్నా, ఏంటి ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇప్పుడు ఎవరో వస్తున్నారు, మేబీ విఐపీ పొలిటీషియన్ వస్తున్నారు అన్నానో లేదో, వెంటనే పక్క రోడ్ నుంచి మొత్తం క్యాన్వేస్ వస్తున్నాయి. అంటే పోలీసులు కూడా ఒక విఐపీ వెళ్తేనే పనిచేస్తున్నారు, అప్పుడే పోలీసులు కనబడతారు, ట్రాఫిక్ పోలీసులు తర్వాత కనబడరు. సో ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్నవేనండి మీరు పాటించాల్సి, వాళ్ళు ఉన్నప్పుడే పనిచేస్తాను, వాళ్ళు లేనప్పుడు మాకు అవసరం లేదు. నేను ఒకసారి అయితే క్లియర్గా చూసాను ట్రాఫిక్ పోలీస్, నేను వీడియో కూడా తీసాను, దాన్ని డిలీట్ అయింది. ట్రాఫిక్ పోలీస్ కూర్చొని చక్కగా ఫోన్ చూస్తున్నాడు, సిగ్నల్ వదులుతున్నాడు, హ్యాండ్ వదులుతున్నాడు, అది మాత్రం ఫోన్లోనే ఉన్నాడు ఆయన, అది పని చేయడం అంట. అది మనం ఇలా దొరకగానే చార్జీతి లైసెన్స్ తీ అవి ఇవి అని అడుగుతాడు. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ పనిచేస్తున్నారా? ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండి అప్పుడు జనాలు పాయింట్అవుట్ చేయండి.
నేను ఒప్పుకుంటాను అప్పుడు మీరు కరెక్ట్ అని. మీరు కరెక్ట్ లేనప్పుడు జనాలు పాయింట్అవుట్ చేయడంలో మీరు రాంగ్, 100% రాంగ్. ఇవన్నీ మీరు చేంజ్ చేసి అప్పుడు జనాల మీద పడండి, మేము ఒప్పుకుంటాం. సో ఫైనల్గా ఏం చెప్తున్నామంటే, మనుషులు ఆలోచించే విధానమే, ఏది మారక్కర్లేదు. మీరు ఆలోచించే విధానం ఒక స్టేబుల్గా ఉండి ప్రతి దాంట్లోని ఇదే ఆలోచన విధానం కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంకొకటి చూసే విధానం, పొట్టి డ్రెస్ వేసుకుందా ఈ పెళ్ళి ఇది అనుకుంటా అంటే డ్రెస్సింగ్ చూసి జడ్జ్ చేసేస్తారా? ఏమో వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు ఏదైనా పార్టీకి వెళ్తున్నారు, పార్టీకి ఒక టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటారు, ఇంట్లో ఉన్నప్పుడు ఇంకో డ్రెస్ వేసుకుంటారు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటారు. ఇప్పుడు మూడు చోట్ల ఉండేది ఒకే అమ్మాయి, నువ్వు ఈ పార్టీకి వేసుకున్న డ్రెస్ చూడగానే ఈ అమ్మాయి ఆ డ్రెస్ వేసుకుందేంట్రా అనుకుంటా, అట్లా ఎట్లా జడ్జ్ చేస్తారు? చూసే విధానం, ఆలోచించే విధానం మార్చుకుంటే సొసైటీ బాగుంటుంది, ఇంకేం మారక్కర్లేదు. మనం ప్రతిదీ నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే కనిపిస్తుంది. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తూ ఉంటారు కదా, మీ కళ్ళతో చూసేది మంచి వేలో చూస్తే మంచిగా కనిపిస్తుంది, చెడు వేలో చూస్తే చెడుగా కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు మార్చుకోవాల్సింది చూసే విధానం, ఆలోచించే విధానం, ఈ రెండు మారితే అంతా ఫైన్. నేనైతే వెయిట్ చేస్తున్నాను మా వీడియో రిలీజ్ అయిన వెంటనే కమెంట్స్ చదవడానికి. వై? బికాస్ 2% పాజిటివ్ కమెంట్స్ ఉంటే మిగతా 98% నువ్వు పెద్ద సొసైటీలో వచ్చి తెగ ఉద్ధరించాలి అని మాట్లాడతారు కదా, మాట్లాడినోడు. ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ము ఉంటే నువ్వు ఆ వీడియో పెట్టి నువ్వు నాకు కమెంట్ చేయి. దమ్ము ఉంటే, నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఫోన్ ఉంది కదా అని చెప్పి నువ్వు కమెంట్ చేస్తావు కదా, అప్పుడు ఆలోచించు నువ్వు అసలు ఆలోచించి నువ్వు కమెంట్ చేస్తున్నావని. నువ్వు మనిషి అయితే నువ్వు అర్థం చేసుకుంటావు. ఎనీవేస్, ఇక్కడ మాది తప్పు మీది తప్పు అని ఏమీ లేదు. మాకు అనిపించింది మేము చెప్పాం, అది మీకు తప్పు అనిపిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్గా ఆలోచిస్తారు. ఇదే నేను చెప్పదలుచుకున్నది. అండ్ ఎనీవేస్ ఫైనల్గా ఆల్ ది బెస్ట్ సొసైటీ, ఆల్ ది బెస్ట్. నేను అన్నాను కదా అని ఏదో మీరు తప్పుగా రాస్తే అమ్మో వీళ్ళు తప్పుగా అనుకుంటామని ఏం లేదు. మీకు ఏది అనిపిస్తే అది రాయండి, మాకు అనిపించింది చెప్పాం కాబట్టి. మా వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందని కమెంట్స్లో మెన్షన్ చేయండి, ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాం. ఓకే.